GVMC ఎన్నికల్లో 82వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా పోలవరపు మహాలక్ష్మమ్మను గెలిపించాలని అనకాపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ కోరారు. శనివారం ఉదయం గాంధీనగర్ అంజయ్య కాలనీలో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో మాజీ కౌన్సిలర్గా మహాలక్ష్మి తన వార్డులో చేసిన సేవలు అందరికీ తెలుసని, రాజకీయ అనుభవమున్న ఆమెను గెలిపిస్తే 82వ వార్డు మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అభివృద్ధి కావాలన్నా, సామాజిక న్యాయం కావాలన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. అనంతరం పోలవరపు మహాలక్ష్మి మాట్లాడుతూ, సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని, వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సతీష్, త్రినాథరావు, రాజు, జగన్, రామచంద్రరావు, ఫణేంద్ర, నారాయణరావు, వెంకట అప్పారావు, వెంకట్రావు, రాము, బద్రీనాథ్, ధనుంజయ, శ్రీను, దొర తదితరులు పాల్గొన్నారు. మహానగర గ్రేటర్ విశాఖ పరిధిలో గల 82వ వార్డు అభ్యర్థి మా అక్కగారైన పోలవరపు మహాలక్ష్మి గారు ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా గతంలో మహాలక్ష్మి గారు కౌన్సిలర్ చేశారు. ఆ ప్యానెల్లో అభివృద్ధి కూడా మహాలక్ష్మి వార్డులో బాగా చేశారు. ఇక్కడ గుర్తించి సర్వీస్ ఓరియంటెడ్ గా అన్నిటిని కూడా ప్రజలతో మమేకమై అభివృద్ధి విషయంలో శానిటైజేషన్ కూడా ఆయన చేసిన సేవలు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కార్పొరేటర్ అభ్యర్థిగా ఈరోజు పోటీలో నిలబడడం జరిగింది. మా 82 వార్డు ప్రజానికి అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను. గతంలో 2014-19 వరకు 82 మొత్తం అంతటా కూడా సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్, ఎల్ఈడి లైట్లు, ఫెన్సెస్, పక్క చిట్ హౌసెస్, పక్క గృహాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది. కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అందరు కూడా. అలాగే రేపు రాబోయే 10వ తారీఖున మా మహాలక్ష్మి గారికి మీ అమూల్యమైన ఓటు ముద్దని సైకిల్ గుర్తుపోయేసి అత్యధిక మెజారిటీ పిలిపిస్తే ఈరోజు ఏవైతే కక్షస్ పూర్తిగా వ్యవహరిస్తున్న ఈ సత్యనారాయణపురం టిట్ హౌసెస్, మళ్ళా మా మహాలక్ష్మి గారు కార్పొరేటర్గా గెలిస్తే అవన్నీ కూడా ఆ బెనిఫిషియర్స్ అందరూ కూడా మౌలిక వసతులు కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసి అందరికీ కూడా ఆక్యుపేస్ ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఇస్తున్నాం. అలాగే ఇంటింటికి కొలైల గతంలో చంద్రబాబు నాయుడు టైంలో ఇంటింటికి కొలవ ఫ్రీగా ఇస్తే దానికి 12,000 రూపాయలు ఇప్పుడు కట్టబడి ట్యాక్స్ కట్టబడి డిమాండ్ చేస్తారు. అవి కూడా తెలుగుదేశం మేనిఫెస్టోలో రద్దుపరచడం జరిగింది. రూపాయి వాటర్ ట్యాక్స్ కట్టవలసింది. అలాగే ఇంటి పన్ను ఎవరైతే కడతారో దాన్ని 50% ఇప్పుడు కడుతున్న దాన్ని 50% చేయాలని కూడా తెలుగుదేశం మేనిఫెస్టో జరిగింది. అలాగే ప్రతి పేదవాడికి అన్నా క్యాంటీన్, అన్నా క్యాంటీన్ కూడా మళ్ళా తెరవాలని కూడా చంద్రబాబు గారు ఆదేశం మేరకు మేనిఫెస్టోలో అందరికీ మీ అందరికీ హామీ కూడా జరుగుతుంది. అలాగే శానిటరీస్ ఇంకా అభివృద్ధి చెందుతూ గతంలో 2014-19 వరకు అనకాపల్లి 82వ వార్డు ఎలాగైతే అభివృద్ధి చెందో ఇంకా రిమైనింగ్ వర్క్లు కూడా కంప్లీట్ చేసే బాధ్యత మా మహాలక్ష్మి గారి కార్పొరేటర్గా మీరందరూ అత్యధిక మద్దతు పిలిపిస్తారని మరొకసారి ప్రార్థిస్తూ మీ అందరికీ గమని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే 2014-19 వరకు తెలుగుదేశం పాలనలో ఈయన శాసనసభకి ఎంత సర్వీస్ చేస్తారని మీ అందరికీ తెలుసు. మరొక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ అవకాశం మహాలక్ష్మి గారు కార్పొరేటర్ గెలిస్తే నేను మళ్ళా శాసనసభ్యుడు ఎన్నికైనట్టు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను. ఈ అభివృద్ధి విషయం, అనకాపల్లి అభివృద్ధి విషయంలో గడిచిన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అత్యధిక నిధులు తెచ్చింది 14-19 వరకు. ఇంకా అభివృద్ధి చేసే బాధ్యత స్వయం ప్రతిపత్త కలిగిన కార్ గ్రేటర్ విశాఖ కాబట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పని కూడా లేదు. అంత స్వయం ప్రతిపత్తి కలిగిన ఫండ్స్ ఎక్కువ వస్తాయి, 3,00,000 కోట్లు ఫర్ యానువల్ ఇన్కమ్ కాబట్టి మా 82వ వార్డు అభ్యర్థి మా పోలవరపు మహాలక్ష్మి గారిని అత్యధిక మద్దతు కల్పిస్తారని మరొకసారి ప్రార్థిస్తున్నాం.